వెల్కమ్ టు ఏఏ టీవీ ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉంది ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం మనం జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ నుండి పోటీ చేస్తున్న బీజేపీ నుండి పోటీ చేస్తున్న భోగ శ్రావణి గారు ఉన్నారు వారు వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే జై శ్రీరామ్ ఓకే టైం చాలా తక్కువగా ఉంది కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ప్రతి గ్రామాన్ని కార్నర్ మీటింగ్ల ద్వారా గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళు నన్ను ఒక ఆడబిడ్డలాగా మరీ పసుపు కుంకుమలతో మంగళారతులతో మరీ పుట్టింటికి ఇట్లా తీసుకెళ్తారో ఊరి పొరిమేరల దగ్గర నుంచి వాళ్ళ గుమ్మం గుమ్మం వరకు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి వాళ్ళ అభిమానానికి ధన్యవాదాలు వాళ్ళ అభిమానానికి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఒక బిడ్డలాగా రుణపడి ఉంటాను ఆ రుణం తీర్చుకునేటటువంటి అవకాశాన్ని నాకు ఇమ్మని కోరుకుంటున్నా అద్భుతమైనటువంటి స్పందన మాత్రం నేను చూస్తున్నా ప్రజలందరూ ఓకే వైద్య రంగం తర్వాత సేవా రంగం ఇప్పుడు పర్టిక్యులర్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రావడానికి గల కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రిజర్వేషన్ బేసిస్ లో నేను వచ్చాను రాజకీయంలోకి రావడం అయితే కానీ వచ్చిన తర్వాత నాకు ఒక పదవి ఉంది ఆ పదవికి 100% వర్త్ నేను ఇవ్వాలి ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను గెలిపించినప్పుడు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు సో పట్టణాన్ని చూసుకోవాలి అభివృద్ధి సంక్షేమమైన ఎలాంటి టైంలో అయినా వాళ్ళకి అందుబాటులో ఉండాలనుకున్నాను ఆ ఒక బాధ్యత అనేది నాకు సంతృప్తినిచ్చింది అంటే వృత్తిపరంగా వైద్యురాలు అయినప్పటికీ కూడా ప్రవృత్తిని రాజకీయాన్ని ఎంచుకున్నాను ప్రజాసేవ అప్పుడు డాక్టర్గా కొంతమందికి సేవ చేయాలనుకున్నాను రాజకీయ రంగంలోకి వచ్చి ఇంకా ఎక్కువ మందికి సేవ చేసుకునేటటువంటి భాగ్యం అదృష్టం నాకు కలిగిందని సంతోషపడుతున్నాను ఓకే పార్టీలోకి వచ్చి అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే టికెట్ సాధించారు అంటే క్యాడర్ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అద్భుతంగా అండి ఇప్పుడు నాకున్న బలం నా ధైర్యం అంతా కూడా నా కాషాయ దళం నా కుటుంబం అని నేను చెప్తున్నాను వారందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను ఈ స్థాయికి ఇక్కడ దాకా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఇప్పుడు కూడా ప్రతి ఊరి ఊర్లో కూడా మా అన్నలందరూ చూస్తున్నారు మా మధ్య తల్లులు చూస్తున్నారు వీళ్ళంతా కూడా నా క్యాడర్ నా కుటుంబం వీళ్ళే నా ధైర్యం వీళ్ళే నా బలం వీళ్ళే నా బలగం నియోజకవర్గంలో ప్రతి పల్లె పల్లె తిరుగుతున్నారు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ గారు అరచేతిలో వైకుంఠం చూపి కొండ మీద కోతిని తీసుకొని వచ్చేస్తా చందమామని తీసుకొని వచ్చేస్తా అన్నట్టుగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దళిత బంధు అన్నాడు బీసీ బంధు అన్నాడు గృహలక్ష్మి అన్నాడు ఇవన్నీ గులాబీ బంధులు అయిపోయినాయి ఒకరిద్దరి కార్యకర్తలకు అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే అందినాయి కనీస వసతులు మౌలిక వసతుల కల్పన కూడా చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ అదే చేసింది పాపం నమ్మి బీఆర్ఎస్కి పట్టం కడితే వాళ్ళు కూడా అదే చేస్తారు రోడ్లు మోర్లు కనీసం తాగడానికి మంచినీరు లేని పరిస్థితి లైట్లు లేని పరిస్థితి ఉండడానికి ఇంత గూడు లేని పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రజలందరూ కూడా అది కనిపిస్తూ ఉంది నాకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఎందుకు పెండింగ్ వారు డాక్టర్ అయ్యుండి కూడా నిజంగా చెప్తున్నాను ఒక డాక్టర్ అయ్యుండి కూడా కనీసం ఒక మండలానికి వీర్పూర్ మండలం ఉంటుంది కనీసం అక్కడ మండలానికి మొత్తం కలిపి కూడా ఒక వైద్య ఉప కేంద్రం లేదు అక్కడ పిహెచ్సి లేదు అంటే వారి దృష్టి ఎట్లుందో ఒక్కసారి ఆలోచించాలి వైద్య సదుపాయాలు ఎక్కడికక్కడ కూడా లేవు మరి ముఖ్యంగా పశు వైద్యశాలలు కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా చెప్తే నేను వేల కోట్లు తెచ్చానని చెప్తున్నాడు ఆ వేల కోట్లు ఎక్కడ తెచ్చాడు ఎక్కడ పెట్టాడు ఆయన షాడో కాంట్రాక్టర్ ఆయన కమిషన్ల కోసం మాత్రమే కొన్ని తెచ్చుకున్నాడేమో ఒకసారి చెప్పాలి ఆయన రాష్ట్రం నుంచి ఎంత పండు తెచ్చాడని ఇమీడియట్ గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఓకే అంటే ఒక ఎమ్మెల్యేని ఒక సామాన్యుడు కలిసే పరిస్థితి ఉందో నియోజకవర్గంలో సామాన్యుడు ఏంటంటే అసలు నేను జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గా ఉండి ఒక దొరలాగా ప్రవర్తిస్తూ నేను దొరని నా కింద ఎవరైనా బారిసలే గతంలో మా ముందు చేతులు కట్టుకొని ఉండాలి వంగి దండం పెట్టాలి ఒక ఇప్పుడు వచ్చి పక్కన కూర్చుంటున్నారు అనే మాట్లాడే వ్యక్తి ఇక సామాన్యులు పోయి ఆయనకి ఏమైనా సమస్యలు చెప్పుకునేటట్టుందా ఏమైనా తీర్చేటట్టుందా ఇబ్బంది ముబ్బడిగా మాటలు వదిలేయడం తిట్టడం ఎక్కడికక్కడ కనీసం కార్యకర్తలను కూడా విలువ చేయనటువంటి దరిద్రమైనటువంటి లక్షణమైనది ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు తనకంటూ గతంలో చూసుకున్నట్టయితే వరుసగా టీడీపీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చారు ఇప్పుడు మొదటిసారి మహిళకు ఇచ్చారు కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి అవకాశం మీకు దక్కింది అంటే ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు తప్పకుండా కాన్స్టిట్యూన్సీ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1957 నుంచి ఇప్పటి వరకు మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మహిళా తల్లులే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ అంటే మహిళలే ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది ఓట్లు వేస్తున్నారు కానీ ఇదివరకు ఏ మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం మహిళలకు అవకాశం ఇచ్చింది అది కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళకు తప్పకుండా ఆ సమాజాలు నన్ను ఆదరిస్తాయని మరీ ముఖ్యంగా మా మహిళా తల్లులందరూ ఎక్కడ చూసినా కూడా నన్ను ఒక ఆడబిడ్డలానే చూస్తున్నారు నాయకురాలా కాకుండా ఇంటి బిడ్డలా చూస్తున్నారు తప్పకుండా
ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని నమ్మకం అయితే ఓకే. ఇక్కడ ఎక్కువ చూసుకున్నట్టయితే పద్మశాలి సామాజిక వర్గం కావచ్చు, మునూరు సామాజిక వర్గం, మహిళా ఓట్లు ఎక్కువగా ఉంది. సామాజిక వర్గాల నుంచి చూసుకున్నట్టయితే ఎటువంటి రెస్పాన్స్? అందరూ కూడా ఒకటే నమ్ముతున్నారు, ఇన్ని రోజులు మేము ఒకరికి బానిసలాగా బతికాము, ఒకరికి సేవ చేస్తాము, ఒకరికి మా ఓట్లు వేసి అందల మీద కూర్చోబెట్టాము. కానీ మమ్మల్ని పట్టించుకొని పరిస్థితి కనీసం కష్టం వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా పిల్లల గురించి ఏదైనా ఆరోగ్యపరమైన ఉద్యోగాల పరమైన ఎక్కడికి వెళ్ళినా కూడా తనను కలవలేని పరిస్థితి పోయి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు. ఇంకా ఓట్లేసే బానిసలాగానే మేము ఉంటామా? లేదు, ఆ బానిసత్వం పోవాలి, మా ఓట్లు మేమేసుకొని మా అధికారాన్ని మేము తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశం చాలా వరకు సమాజంలో వచ్చింది. తప్పకుండా వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తారు. ఓకే, అంటే ఇక్కడ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మామిడి ఎక్కువగా పండుతుంది, చెరుకు ఎక్కువ పడుతుంది, పసుపు ఎక్కువ పడుతుంది, ఆ రైతులకు మీరు ఏం పసుపు వేస్తానని బాండ్ పేపర్ ఇచ్చింది భాజపా, చెప్పింది చెప్పున్నట్టుగానే మంచిగా జాతీయ పసుపు దేశంలో పసుపు ఎక్కడా లేదు అది తీసుకొని వచ్చి మన జుడిషియల్ లో ప్రకటించింది. అది చెప్పిన చెప్పినట్టుగానే ఈ రోజున నిజామాబాద్ పట్టణాన్ని ఒక టర్మరిక్ సిటీగా ధర్మపురి అరవింద్ గారు మా ఎంపీ గారు ఉన్నారు, పసుపోటు వేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చారు ఎలక్షన్లో, చెప్పింది చెప్పినట్టుగానే పసుపోటుని అంటే దేశంలో పసుపోటు ఎక్కడా లేదు దాన్ని తీసుకుని వచ్చి మన దగ్గర పెట్టాడు, మన రాష్ట్రంలో తెచ్చి. మరి అది వ్యక్తిత్వం అంటే ఈ రోజున చెరుకు ఫ్యాక్టరీ, చెరుకు ఫ్యాక్టరీ అనేది భాజపా బీజేపీ పార్టీ చెప్తుంది అధికారంలోకి వస్తే గోధుమ చెరుకు ఫ్యాక్టరీ కానివ్వండి, ఇక్కడ ముత్తంపేట చెరుకు ఫ్యాక్టరీ కానివ్వండి తెప్పిస్తామని మాటిస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి కూడా జగిత్యాల బిగ్గెస్ట్ ఏషియాలోనే బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇందాక మీరు చెప్పారు ఏం అభివృద్ధి చేశాడని, కనీసం ఒక షెడ్ వేసి మ్యాంగో మార్కెట్ అభివృద్ధి చేశారని చెప్తున్నాడు, కానీ అసలు మ్యాంగో రైతులకైతే లాభం జరగదు, మధ్యలో ఉన్న దళారులే తింటున్నారు. మొన్నటికి మొన్న చూస్తే పాపం ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే కూడా మాకు డబ్బులు వేస్ట్ అని చెప్పి పంటను అంటే మామిడికాయలను కింద రాలుతున్నా వదిలేశారు అక్కడే తోటలోని. ఇప్పుడు చూస్తే ఏంటంటే చెట్లను నరికేసుకున్న పరిస్థితి, పిల్లల్లా పెంచుకున్నారు కానీ ఏం లాభం చేకూరతలేదు, కుటుంబాలు ఎట్లా గడవాలి, కుటుంబాలు ఎట్లా గడవాలని చెప్పి పాపం పిల్లల్లా పెంచుకున్నటువంటి చెట్లను నరికేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి పోవాలంటే మరి ఆ పరిస్థితి ఎవరు తెచ్చిండు? నాయకులు కదా, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకుడు కదా, మరి అభివృద్ధి ఎక్కడ చేసిండు? కానీ బీజేపీ పార్టీ ఒక మాట ఇచ్చింది, రాష్ట్రంలో ఒక మంచి మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ని జగిత్యాలకు తీసుకుని వస్తుందని మాట ఇచ్చింది. ఓకే, ఇక్కడ బీడి కార్మికులు కూడా ఎక్కువగా ఉంటారు, గల్ఫ్ వెళ్ళే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటారు, వారి కోసం మీరు ఏం చెప్పారు? నిజంగా అండి, మంచి మాట అడిగారు. తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం స్వరాష్ట్రం అన్నారు, గల్ఫ్ బాధితులు అక్కడ పోయి పాపం చనిపోయినా కూడా వాళ్ళ శవాలను ఇక్కడ తీసుకురావడానికి దిక్కు లేదు, కానీ వీళ్ళు మాత్రం పోయి బుర్జ్ ఖలీఫాలో సమరాలు చేసుకుంటారు, గల్ఫ్ కుటుంబాలను పట్టించుకునే దిక్కు లేదు, వీళ్ళు మాత్రం పోయి దుబాయ్లో జలసాలు చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, మేనిఫెస్టోలో గల్ఫ్ సోదరులను పట్టించుకున్న పాపాన పోలి వాళ్ళతో నోట్లు ఎంచుకుంటారు, కానీ బీజేపీ పార్టీ అట్లా కాదు. వాళ్ళ కోసం సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని మాటిచ్చాం. అదేవిధంగా బీడీ కార్మికుల కోసం నేను మాటిస్తున్నాను, మా తల్లులు ఎక్కువగా మంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు కూడా సరిగ్గా వస్తున్నాయి, పెన్షన్లు ఇప్పిస్తాము. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ఇక్కడ పరిశ్రమలు ఇండస్ట్రియల్ ఏరియా మంచిగా ఇండస్ట్రీ తీసుకురావచ్చు, అదేవిధంగా మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొని వస్తే మా తల్లులకు కూడా ఆల్టర్నేట్ ఉపాధి దక్కినట్టు అవుతుంది, గల్ఫ్ సోదరులకు కూడా అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉపాధి చేయకున్నట్టు. ఓకే, గల్ఫ్ లో చనిపోయిన కార్మికులను చూసుకున్నట్టయితే అక్కడ డెడ్ బాడీ ఇక్కడికి రావాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్, టైం కూడా చాలా వేస్ట్ అయ్యేది, ప్లస్ వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా లభించేది కాదు. ఈ ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా వారికి ఏం న్యాయం జరుగుతుంది? తప్పకుండా, ఇందాక నేను చెప్పినా కదా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే ఇక్కడ ఇప్పుడు చాలా మంది మధ్యలో ఏజెంట్లు మోసం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఉంటున్నారు, అట్లా మోసాలు జరగకుండా ఉంటుంది. వాళ్ళ గురించి పూర్తి సంక్షేమం, వాళ్ళ కుటుంబం గురించి కానివ్వండి, వాళ్ళ గురించి కానివ్వండి, పూర్తి సంక్షేమం బాధ్యతలన్నీ కూడా ఒకరి పరిధిలో ఉంటాయి, మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. ఓకే, ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఇక్కడే చెప్తున్నానండి, కొందరు నాయకులు రాష్ట్రం అంతా బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, కేవలం సిరిసిల్ల గురించే పట్టించుకున్నారు, రాష్ట్రం అంతా చూసుకోవాల్సిన బాధ్యత వదిలేసి. హరీష్ రావు గారు ఉన్నారు, కేవలం సిద్దిపేట వరకే పరిమితమయ్యారు, అక్కడ వాటిని మంచి అద్భుతమైన సిటీలుగా మార్చారు. కానీ నేను జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలిచి ఉన్నాను, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక మంచి స్మార్ట్ సిటీగా మార్చి మౌలిక వసతుల కల్పన, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి ముఖ్యంగా త్రాగడానికి ప్రతి ఇంట్లో మంచి నీటితో పాటు విద్యుత్ సౌకర్యం, అదేవిధంగా ఇల్లు లేని పెద్దవాళ్ళందరికీ కూడా మంచి ఇల్లులు కట్టించిస్తాము, అన్ని వర్గాలను కలుపుకుపోతూ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాను. మరి ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, యువకులందరికీ కూడా వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు మేము మాటిస్తున్నాము. జగిత్యాల నియోజకవర్గాన్ని
ఒక మంచి స్మార్ట్ సిటీగా సిరిసిల్లకు సిద్ధిపేటకు దీటుగా స్మార్ట్ సిటీగా స్మార్ట్ నియోజకవర్గంగా మార్చేటటువంటి బాధ్యత మీ ఆడబిడ్డ శ్రావణ్ తీసుకుంటుందని నేను మాట్లాడుతున్నాను. యూత్ కు యువతకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి ఒకటే కోరుతున్నాను మన యువకులందరిని కూడా మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క శివాజీతో సమానం మీరందరూ కూడా మీ మీ ఊర్లో మీ మీ వాడకట్ల బాధ్యత తీసుకోండి ఒక్కసారి మన యువతరానికి అన్యాయం జరుగుతుంది మన జగిత్యాల నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ నాయకులు అనుకుంటూ చెప్పుకుంటూ ఎప్పుడు వాళ్ళకే అవకాశాలు రావాలి ఎప్పుడు వాళ్ళే పదవులలో ఉండాలి ఒక నాయకుడు అయితే మరీ దారుణం 40 సంవత్సరాల నుంచి ఆయన పేరు తప్ప ఆయనకి పదవులు తప్ప వేరే ఎవరికి అవకాశం లేని పరిస్థితి ఒక్కరికి ఒకే ఒక మహిళకి ఇచ్చాడు అది కూడా ఆయన కుటుంబ సభ్యులకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చాడు గతంలో అంతకు మించి మహిళల్ని ఎంకరేజ్ చేయలేదు వేరే నాయకుల్ని ఎంకరేజ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఉండి కూడా ఇంకా మళ్ళీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటున్నాడు ఎస్ ఎస్ టీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ కూడా వెళ్తా అంటాడు ఒకసారి యువకులందరూ కూడా ఆలోచించాలి కానీ గతంలో జీవన్ రెడ్డి గారు ఇదే చివరిసారి పోటీలో వెళ్ళినట్టు ఎస్ 2014లో అన్నారు 2018లో అన్నారు చిత్తుగా ఓడిపోయారు అప్పుడు అయినా సరే పార్టీలకు అతీతంగా పట్టభద్రులందరూ ఓట్ వేసి గెలిపించిండ్రు నాలుగు జిల్లాలు ఎక్కడుందండి ప్రశ్నించే కొద్దిగా నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అండి కనీసం జగిత్యాల నియోజకవర్గం దాటిపోలేదు ఇంకెక్కడ ప్రశ్నించే కొద్దిగా మొన్న ఒక సోదరి అడుగుతుంది ధర్మారంలో నన్ను ఇట్లనే కారులో ఎక్కించుకుని పోయి ఓట్లు వేయించుకున్నాడు ఆయన ఎమ్మెల్సీ గారు మళ్ళీ నన్ను ఇంతవరకు పట్టించుకోలేదు నేను రోడ్డు మీద కంకులు అమ్ముకుంటాను అంటుంది మరి ప్రశ్నించే కొద్దిగా ఏడబోయింది ఎక్కడ మూగబోయిందా ప్రశ్నించే గొంతుగా మరి మూగబోయిన గొంతుకని ఇప్పుడు ప్రజలు పట్టించుకుంటారా ప్రజల గురించి మాట్లాడేలా వాళ్ళు కావాలి యువకుల గురించి ఆలోచించేటటువంటి యువతరం కావాలి మహిళల కోసం మహిళ సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి మహిళ తల్లులు కావాలి మహిళ తలం రావాలి మరి ఒక్కటే అడుగుతున్నాను నేను ఈ నాయకుల్ని ఒక్క విషయం అడుగుతున్నాను బీసీలకు అవకాశం ఇస్తాం బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇస్తామని ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వీళ్ళందరినీ వాడుకుంటున్నారు మరి ఈరోజు నిజంగా బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఇక్కడ నిల్చొని ఉంది మరి ఆ ఇద్దరు పెద్ద మనుషులు కూడా సపోర్ట్ చేయాలి కదా బలహీన వర్గాలన్నీ వాళ్ళకు మళ్ళీ ఓట్లేసేగా గెలిపించారు ఓట్లేసేగా వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వండి మీరు నిజంగా వాళ్ళని పట్టించుకున్న వాళ్ళైతే మీరు నిజంగా వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళైతే ఈరోజు వాళ్ళ బిడ్డ ఇక్కడ నిల్చొని వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఇబ్బంది ఏంది ఒక బీసీ మహిళగా ఒక యువ నాయకురాలుగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఇన్ని సంవత్సరం వాళ్ళు పరిపాలించారు ఒకటే అండి ఎప్పుడు అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి నేను ఇందాక చెప్పాను వాళ్ళే కనిపించాలి వాళ్ళే ఒక నియంతలాగా ఉండాలి నియంత రాజకీయాలు చేస్తున్నారు రజాకర్ సినిమా చూసినాం మొన్న రజాకర్ సినిమాలాగా రజాకర్ల రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఇంకొకరు రావద్దు ఇంకొకరు ఎదగద్దు అందులో బలహీన వర్గాలు ఎదిగితే చూసుకొని తట్టుకోలేరా ఇద్దరు నాయకులు కూడా అని అందుకే ఒక్కసారి మా యువకులు ముఖ్యంగా పెద్ద బాధ్యత తీసుకోండి మహిళా తల్లులు పెద్ద బాధ్యత తీసుకోండి ఎక్కడికక్కడ కూడా ప్రజలనంతా చైతన్యపరుస్తూ మనకు అసలైన పార్టీ ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడుతున్న పార్టీ బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్టీ ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్నటువంటి పార్టీ గెలిస్తే కూడా ఒక బీసీని సీఎం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ యువకులందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నా అన్న పార్టీ బీజేపీ పార్టీ అందరూ కూడా బీజేపీ పార్టీని ఆదరించాలని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఏమి వద్దగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు. ఓకే, మైనారిటీ ఓటు బ్యాంకు మీకు వచ్చే అవకాశం తప్పకుండా అండి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ సంక్షేమ ఫలాలైనా కేవలం హిందువులకే అని చెప్పారా? అందుకు ముస్లిం మహిళలకు వాళ్ళ జీవితానికి భరోసా ఇస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు అనేది ఎంత పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు, కానీ వారు తీసుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు వారు చేశారు. అందుకు బీజేపీ పార్టీ రోడ్లు వేస్తుంది, మోర్లు వేస్తుంది, ఇవన్నీ కూడా మైనారిటీ వాళ్ళు తిరుగుతులేరా? మైనారిటీ వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి ఎందుకు మైనారిటీస్ ఓట్లు వేయొద్దు బీజేపీకి? మైనారిటీ వర్గానికి ఏం చెప్పు? ఒకటే కోరుతా ఉన్నాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్యులు అందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా దేశం అంటే ఒక ఔన్నత్యం, మంచి ఐక్యత, సకల జనులందరం కూడా సమృద్ధిగా ఉండాలని వారు ఆలోచిస్తున్నారు. వారి అడుగు జాడలను నడిచి మేమైనా కూడా అంటే తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. అందరి సమాజ శ్రేయస్సు కోసమే నేను పనిచేస్తాను. మీరు కూడా నన్ను ఒక బిడ్డలాగా చూడండి. నేనైతే మీ అందరికి సుపరిచితురాలని, తప్పకుండా మీ అందరి సంక్షేమం కోసం నేను పనిచేస్తాను. ఓకే, అంటే టోటల్గా ఎంత మెజారిటీ రాబోతుంది? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? డెఫినెట్లీ మా జగిత్యాల నియోజకవర్గంలో అయితే రెండు పార్టీలు డిపాజిట్లే కోల్పోతాయని మేము. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మొత్తానికి ఇది ప్రజలు ఖచ్చితంగా మార్పు ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని, ఇక్కడి రైతులకు మహిళలకు గల్ఫ్ కార్మికులకు అందరికీ సరైన న్యాయం జరుగుతుందని, నా ద్వారా జరుగుతుందని భోగ శ్రావణ్ గారు చెప్తున్నారు.